యువజనుల గుండె చప్పుడు మీ బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు नमस्ते वेलकम टू बहुजन नाइन न्यूज विवरते मेडल जिला कुद्बुल्लापूर निजकवर्ग दुंडिगार पुरपालक संघ समावेश भवना प्रारंभ विवेकानंद कुद्बुल्लापूर निजकवर्ग पैधि गंडीमैसम में 35 लक्षल तो पुनरुद्धरించిన दुंडिगल मुनिसिपालिटी समावेश भवना प्रारंभించారు अनंतरम नूतन समावेश मंदिर में मुनिसिपालिटी चेयरमैन सुंकरी कृष्णवेणी अध्यक्ष नालगो कौंसिल समावेश निर्वहिंचारु कार्यक्रम में चेयरमैन वाइस चेयरमैन कमिश्नर कौंसिलर्लु मरियु मुनिसिपालिटी अधिकारुलु पाल्गोन्नारु उत्तर प्रदेश राष्ट्र में हाथरस प्रांत सामूहिक अत्याचारा की बलईपोन मनीषा वाल्मीकि कुटुंबानिकि न्यायं चेयालनि डिमांड चेस्तू महबूबाबाद जिला मरिपेट मंडल केन्द्र में स्पेरो कमिटी आध्वर्यंलो कोवतलतो निरसन र्याली निर्वहिंचारु मरिपेट पट्टणंलोनि स्थानिक कार्गिल सेंटर नुंडि प्रारंभमैन कोवतल र्याली बस स्टैंड सेंटर मीदुगा शांति थियेटर नुंचि गांधी सेंटर वरकु निरसन र्याली निर्वहिंचारु उत्तर प्रदेश लो जरुगुतुन्न अटवीक चर्यलनु खंडिंचालनि आ राष्ट्रंलो महिळलकु रक्षण कल्पिंचालनि डिमांड चेशारु हाथरस घटनलो 19 संवत्सराल युवति अयिन मनीषा वाल्मीकि पोकिरी दौर्जन्य चित्रहिंसलकु गुरिचेस्तू नालुकोसी नरालु तेगोट्टे सामूहिक अत्याचार जरिपिन दोषुलनु शिक्षिंचकुंडा योगी प्रभुत्वं निर्लक्ष्यं चेस्तुंदनि वारु आरोपिंचारु మహిళలపై అత్యాచారాలు మేము మొదటి నుంచి ఖండిస్తూనే ఉన్నాం కానీ ఇక్కడ మా బాధాకరమైన విషయం ఏంటంటే ఒక అగ్రవర్ణ అమ్మాయికి అత్యాచారానికి గురైనప్పుడు స్పందించినటువంటి ప్రభుత్వము ఒక దళిత బహుజనుడిపైన దళిత ఒక దళిత పీటపైనటువంటి జరిగిన దాడిపైన ఖండించకూడదని చాలా బాధాకరం చాలా సిగ్గుచేటి ప్రభుత్వానికి ఇప్పటికైనా యోగి ప్రభుత్వం మీరు బర్తరఫ్ మీ ప్రభుత్వం మొత్తం బర్తరఫ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు మీ శాంతియుత ర్యాలీతో మాత్రమే ఇక్కడ మేము ప్రజెంట్ మేము జిల్లా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము శాంతియుత ర్యాలీ మాత్రం చేపడుతున్నాం రేప్ భవిష్యత్తులో జరగబోయే దాడిలో మాత్రం మీరే బాధ్యులైతారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి జై భీమ్ ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతానే అంటే ఉన్నవాడికి జరుగుతాలే ఎక్కడో నిర్పేద కుటుంబంలో పుట్టినటువంటి దళితుల మీదనే జరుగుతున్నాయి దళిత ఆడపిల్లల మీదనే జరుగుతున్నాయి అదే మగ బిడ్డలు ఏమైనా చేస్తే మనం ఎన్కౌంటర్ చేస్తారు మన మన దళిత మగ పిల్లలు ఎవరన్నా ఇష్టపడి చేస్తే ఎన్కౌంటర్ జరుగుతుంది అది అదే అగ్ర కులాల మగ పిల్లలు గాక పేద ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే మాత్రం ఎన్కౌంటర్ కాదు కదా కనీసం దయ్యప్పు కాదు కదా కనీసం పిటిషన్ కూడా తీసుకోట్లేదు అది సమాజం ఇంకా ఎన్ని సంవత్సరాలకు పొందో అర్థం కాదు ఈ సమాజాన్ని మార్చడం रक्तदान चेयंडि प्राणदातलुगा निलबड्डि चिंतल एलएस फंक्षन हाल्लो कुद्बुल्लापूर् जोन ड्रगिस्ट केमिस्ट असोसिएशन वारी मेगा रक्तदान शिबिरं मानव जन्म महोन्नत मैनदनि करोना महम्मारि वलन ब्लड बैंक लो रक्त निलुवलु तग्गेवेळ రోగాలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఈ విపత్కర పరిస్థితిలో మేడ్చల్ జిల్లా డ్రగిస్ట్ కెమిస్ట్ కుద్బుల్లాపూర్ జోన్ వారి ఆధ్వర్యంలో డ్రగిస్ట్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి భాగస్వామ్యంలో చింతల్ ఎల్ఎస్ ఫంక్షన్ హాల్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నామని కుద్బుల్లాపూర్ డ్రగిస్ట్ కెమిస్ట్ అధ్యక్షులు హరినారాయణ చెప్పారు ఐసీఐసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట గ్రామంలో ఐసీఐసీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు పసుపులేటి సైదులు రైతు యొక్క వరిసాగు క్షేత్ర సందర్శన నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి అగ్రికల్చర్ ఆఫీసర్ రజని మరియు ఏహి ఓ జాన్సీ హాజరై రైతులకు తగిన సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది శ్రీవారి సాగు పద్ధతుల ద్వారా సాగు చేయడం వల్ల ఎంతో మేలు ఉందని రైతులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ఏంటంటే శ్రీవారి సాగులో మనం నార్మల్ పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా మనకి 8 నుంచి 10 రోజుల వయసు ఉన్న నారు లేత నారుని నాటడం వల్ల మనకి తర్వాత పిలకలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది
కాబట్టి 8 నుంచి 10 రోజుల నారు ఏదైతే ఉన్నదో దాన్ని మనం సాల్ల పద్ధతిలో నాటుకున్నట్లే ఈ పద్ధతిలో నాటుతున్నారు రైతులందరూ కూడా దీనిలో మనం బ్యాక్టీరియా ఎండోటబుల్ అనేది ఎక్కువగా వ్యాపిస్తుంది దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య అధిక వర్షాలు అనేవి ఎక్కువగా వచ్చాయి తర్వాత వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది పగల మబ్బులు పట్టినట్టు ఉంటుంది దానివల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది గోరకుంట గ్రామంలో ఐసిఐసిఐ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీవారి సాగుకి సంబంధించినటువంటి క్షేత్ర దినోత్సవ క్షేత్ర अमरपेट निजकवर्ग टीआरएस कार्यकर्त सवेश अमरपेट डिवन कार्यकर्त सवेश मुख्य अतिथि अमरपेट निजकवर्ग परशील टी कार्तिक रेड्डी अमरपेट एमएलए कालेरु वेंकटेश अमरपेट निजकवर्ग प्रति कार्यकर्ता पार्टी कोसम पनी राबोये एन कायक कार्यकर्ता एकम पार्टी अभ्यर्थ गेलचे विधा तोडपड़ी वो अन अमरपेट डिवन क्रिकेट पंचायती मुझकोचि कार्तिक रेड्डी समक्ष में बाहाबाही की दिगार इर वर्ग एन कुल जगन को टिकेट इवकूद ఇచ్చినావో పార్టీ నష్టపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మీకు ఏమి చేస్తే బాగుంటది ఏమి చేయాలని మీకు చెప్పి ఆ పనులు మీరు చేస్తున్నా లేదో తెలుసుకోవడానికి వచ్చిన వ్యక్తి మాత్రమే ఒక విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అంబర్పేట్ నియోజకవర్గానికి హైదరాబాద్లోనే ఒక ప్రత్యేకమైన ఒక స్పెషాలిటీ ఉన్నది అసలు ఈ నియోజకవర్గంలో బీజేపీ తో గట్టిగానే మనందరికీ తెలుసు అటువంటి నియోజకవర్గంలో मन मुख्यमंत्री गारु केसीआर गारु करेक्ट टाइम लो अड्वांस गाने एन्निकलु चेसी కొత్త పాలక మండలిని ఎంచుకోవాలని నిర్ణయించుకొని ఆ తర్వాత 2021 22 23 మూడు సంవత్సరాలు ఎలక్షన్ అనేది లేకుండా ఈ రాష్ట్రంలో అన్ని ఎలక్షన్లు అయిపోయినాయి ఒక జేహెచ్ఎంసీ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. దత్తులూరి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని విద్యార్థులకు కిట్ల పంపిణీ చేశారు. దత్తులూరి ఎమ్మెల్యే విద్యా కానుక కిట్ల పంపిణీ దత్తులూరు ఉన్నత పాఠశాలలో జరగనున్న విద్యా కానుక ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. उचित विद्य आज उचित करंट प्रति ओख विषय प्रजो आना आये पधकाल वाल अंदर बाहुपड़े तप नष्ट महिला మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యా కానుకను ఈ రోజు మండల కేంద్రంలోనే స్థానిక జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలనందు హెచ్ఎం నాగేశ్వరరావు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయగిరి ఏఎంసీ చైర్మన్ షేక్ అలీ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాలలో పిల్లలు నమోదును గణనీయంగా పెంచడంతో పాటు అభ్యసనలో వారు ఉత్సాహంగా పాల్గొనే చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడమే ద్వేయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా కానుక అనే పథకానికి శ్రీకారం చుట్టారని సూచించారు. అటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పే ఈ పేదల చేతిలో కూడా బడికెళ్ళేటువంటి బిడ్డకు ఇచ్చేదానికి డబ్బు ఉండాలన్న ఉద్దేశంతో అమ్మ ఒడి అని చెప్పి ఆలోచించి జగనన్న ప్రతి అమ్మలాగా ఆలోచించి అమ్మ ఒడి అనే కార్యక్రమం కింద 15,000 రూపాయలు తల్లుల అకౌంట్లోకి ఇస్తాడు. ఎవరి చేతికి ఇవ్వాల? దీంట్లో ఎక్కడన్నా ఒక్క రూపాయ స్కామ్ ఉందా? లేదు. లంచం ఉందా? లేదు. ప్రతి ఒక్క కార్యక్రమం తల్లుల యొక్క అకౌంట్లో పడేటువంటి గొప్ప మనసు చేసుకొని అమ్మ ఒడి అనేటువంటి కార్యక్రమానికి రూపుకొల్పాడు. అలాగే హై స్కూల్ విద్యలోనే మరి పుస్తకాలు కొనాలంటే సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలా మందికి ఒకటో యూనిట్ రెండో యూనిట్ అని ఉండేవి. మొదలు పెట్టిన మొదటి రోజే యూనిఫామ్లు ఉండాలి.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ విద్యా కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు వైసీపీ పార్లమెంట్ కార్యదర్శి చిలకూరి జానారెడ్డి, వైసీపీ నాయకులు గొల్లపల్లి రాంబాబు, ప్రధానోపాధ్యాయులు వి పద్మావతి, పేరెంట్స్ కమిటీ చైర్మన్ జొన్నకుటి విద్యాసాగర్, వైసీపీ నాయకులు బుద్దల ధర్మారావు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఉన్నా వెళ్ళకండి అక్కడ అన్నా కొంచెం బ్యాక్ అందరూ వస్తారు అజయ్ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 48 సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకినాడ ఎస్పీ భీమారావు తెలిపారు. మండలంలోని ఎఫ్కే పాలెం దుర్గమ్మ గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న విరవాడ గ్రామానికి చెందిన ఎన్ శివ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అతని వద్ద 48 సెల్ ఫోన్లతో పాటు ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నామన్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ సుమారు 4,24,000 ఉంటుందని ఆయన తెలిపారు. ఈరోజు ఉదయం విరవా గ్రామం చెందిన నాగులూరు శివ అనే వ్యక్తిని అనుమానాస్పదంగా అరెస్ట్ చేయడం జరిగింది. అదే క్రమంలో అతను వతున్న 48 సెల్ ఫోన్లు ప్రాపర్టీని సుమారు 4,24,000 వరకు ఉంటుందండి. 48 సెల్ ఫోన్లు దీంట్లో ఐఎంఈ నెంబర్స్ కూడా తర్వాత తెలియజేయడం జరుగుతుంది. ఎవరైతే ఎవరైనా వ్యక్తులు వచ్చి మన రోడ్లు పిఠాపురం సీఏ గారికి సంప్రదించి ఎస్ఏ గారికి కూడా సంప్రదించి వారి యొక్క సెల్ ఫోన్ మీద ఇవన్నీ కోర్టు పంపించడం. ముఖ్యంగా ఈ కేసులో దర్యాప్తు చేసిన అధికారి అయిన ఇన్స్పెక్టర్ గారు, మరి ఎస్ఐ గారు, మనకి స్టాఫ్ సిబ్బంది కూడా మా జిల్లా ఎస్పీ గారు అద్నాం నయం అస్మి. తూర్పు గోదావరి జిల్లా శ్రీ అదన్ నయీం అష్మి ఐపీఎస్ పిఆర్ పర్యవేక్షణలో ప్రత్యేక క్రైమ్ పార్టీల ప్రయత్నాలలో భాగంగా రామచంద్రాపురం సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ టీం సభ్యులు కావడి నాని మరియు బండి శివలను అరెస్ట్ చేసి 43 లక్షల విలువ కలిగిన 108 టూ వీలర్ మోటార్ సైకిళ్లను స్వాధీనపరుచుకుని నేరస్తులను రిమాండ్ కు పంపడమైంది. క్రైమ్ టీం ఇన్ఛార్జ్ రామచంద్రాపురం ఎస్డిపిఓ మరియు వారి టీం సభ్యులను అభినందించి ప్రశంసా పత్రాలు ఇవ్వడమైనది. కర్నూలు జిల్లా కౌతాల మండల కేంద్రంలో వైసీపీ నాయకుడు దేశాయి కృష్ణ చేతుల మీదుగా జగనన్న విద్యా కానుక ఇవ్వడం జరిగింది. అనంతరం మాజీ సర్పంచ్ అవతారం మాట్లాడుతూ మన రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యా కానుక పేద విద్యార్థుల భవిష్యత్ కోసం విశిష్టతో ప్రారంభించడం జరిగిందన్నారు. జగనన్న విద్యా కానుక భాగంగా మండల కేంద్రంలో ఉన్న జిల్లా ఉన్నత పాఠశాలలు మరియు గ్రామాలలో ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆధ్వర్యంలో విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కింద పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లు, షూలు పంపిణీ చేయడం జరిగింది. మరియు మిగతా ఉపాధ్యాయులకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి వచ్చిన అక్క చెల్లమ్మలకు మరియు పత్రికా విలేకరులకు గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు మన పేద కుటుంబాలలో పండుగ చేసుకోవాల్సిన దినం ఇది. ప్రతి గ్రామము అభివృద్ధి చెందాలంటే మన పిల్లలు విద్య ఎంతో అవసరము. కావున ఈ విద్యను పిల్లలకి అందజేయడంలో జగన్ గారు అనేక పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఏ పిల్లలు చదువు మానేసి పనులకు, కూలి పనులకు వెళ్ళకూడదనే ఉద్దేశంతో ఇంతకు మునిపే అమ్మఒడి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రతి అక్క చెల్లెమ్మ తమ పిల్లల్ని
ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే స్కూల్కు పంపేయాలనే ఉద్దేశం తన పాదయాత్రలో చూసిన విషయాలన్నీ గుర్తించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గత కొద్ది నెలలుగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు నల్గొండ జిల్లా ఎన్ఆర్ఐ బృందం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వలిగొండలోని వివిధ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న 142 మంది ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 700 రూపాయలు ఖరీదు చేసి నిత్యావసర సరుకులను స్థానిక గాయత్రి పాఠశాలలో పంపిణీ చేశారు. ప్రభుత్వం ఎలాగో ప్రైవేట్ ఉపాధ్యాయులను గాలికి వదిలేస్తుందని ఇలాంటి సమయంలో ఆదుకోవడానికి ముందుకు వచ్చినట్టు నల్గొండ ఎన్ఆర్ఐ బృందానికి మరియు జిల్లా వైద్యాధికారి చైతన్య జైన్ కు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పాఠశాలలో పనిచేసి గవర్నమెంట్ జాబ్లో సెలెక్ట్ అయినాను కాబట్టి ప్రైవేట్ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సమస్యలు ఏంది, మేనేజ్మెంట్ వారి సమస్యలు ఏంది నాకు కొంత తెలిసిన వాడిగా ఏదో ఒక సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో సీఐటీయు ఆధ్వర్యంలో మేళ్లచెరువు నుండి కోదాడ వెళ్లే రోడ్డును మరమ్మతులు చేపట్టాలని రాస్తారకు నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వైటీపు సైదులు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రోడ్లను కొత్తగా వేయలేదు, కనీసం గుంటలు పడిన రోడ్లను మరమ్మతులు చేయడం లేదని విమర్శించారు. ఇదంతా భయంకరంగా ఉన్న ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎండ్బి అధికారులు ఒక్కొక్క రోడ్లు మొత్తం కూడా ఖరాబ్ అయ్యి వర్షాలు వచ్చి రోడ్లు ఎక్కడికెక్కడ పెయిపోతున్నా కానీ నిమ్మకి నీరెట్టినట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప ఆ రోడ్లు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకోసం ఈరోజు సిపిఎం పార్టీ ఒకటే డిమాండ్ చేస్తున్నది, ఆర్ఎండ్బి అధికారులు అధికారులు కానీ ఇమీడియట్గా గోదావరి నుంచి మేలసర్ రోడ్డు ఇంతలో పొడవపోతే పెద్ద ఎత్తున మీ ఆందోళన పోరాటాలు చేయడానికి సిద్ధం కావడం జరుగుతున్నది. గోదావరి మేలసర్ రోడ్డు బైకుల మీద పోవాలన్నా ఆటోలలో పోవాలన్నా కానీ ఇలా ప్రజలు తమ ప్రాణాల చేతులు అరచేతులు పెట్టుకుని బతికే పరిస్థితున్నది. అంటే ఇలా ఎన్ఎస్పి ఆర్ఎండ్బి అధికారులు నువ్వు ఏసీ కార్లో తిరగడమే కాదు అనుమానం ఉన్నా కానీ అధికారులు ఏమాత్రం కూడా పట్టుకునే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 6 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో కింద మందు పోసిన పరిస్థితి. ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మాసప్ ట్యాంక్లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడికి ప్రయత్నించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం హుమాయాన్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఏ స్టాలిన్ మాట్లాడుతూ విద్యార్థులు చదవాలంటే ప్రభుత్వానికి ఉన్నత విద్యామండలికి లెక్క లేకుండా పోయిందని, ఇంటర్మీడియట్ విద్యార్థులు తీసుకుంది ఈ సంవత్సరం 9,006 మంది విద్యార్థులు ఎంసెట్ ర్యాంక్ కేటాయించకుండా వారి భవిష్యత్ నాశనం చేశారని వారు అన్నారు. ఈరోజు బంగారుపాళ్యం మండలం హైస్కూల్ నందు జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే శ్రీ ఎంఎస్ బాబు మరియు పార్లమెంట్ సభ్యులు ఎన్ రెడ్డప్ప. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ఎమ్మెల్యే. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా బాలలు బంగారు భౌతిక బాటలు వేయడమే లక్ష్యంగా జగనన్న విద్యా దీవెనకు శ్రీకారం చుట్టారు సీఎం జగనన్న. ప్రతి నిర్ణయం స్ఫూర్తిదాయకం, ప్రతి అడుగు ఆలోచనాత్మకం, ప్రతి పథకం విప్లవాత్మకం. అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద వంటి పథకాలతో ఇప్పటికే పేద విద్యార్థుల చదువుకు భరోసా కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇప్పుడు మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గౌరవనీయులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రులు పూర్తిలో పెద్దలు డాక్టర్ పెద్దిరెడ్డి గారి ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మన అందరి అభిమాని శ్రీ ఎంఎస్ బాబు గారి ఆధ్వర్యంలో సభాధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రారెడ్డి గారి ఆదేశాల ప్రకారము మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ ఉమారాజా గారు, అదేవిధంగా
ఏఎంసీ చైర్పర్సన్ కార్యక్రమానికి వచ్చిన నా సోదరుడు మా అన్న ఎంపీ గారికి స్వాగతం. అలాగే ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కుటుంబ దళిత మహిళలపై జరుగుతున్న దాడులు హత్యాచారాలపై నిరసిస్తూ ర్యాలీ తీశారు. సంగారెడ్డి జిల్లా అల్లాదర్గం మండల నేషనల్ హైవేపై ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దళిత అమ్మాయి మనీషా వాల్మీకిని అగ్రవర్ణ కులానికి చెందిన కామాంధులు ఆమె బలవంతంగా వెన్నుముక విరిచి మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఈ దేశంలో. దళిత మహిళలకు దళితులకు చిన్న చూపు చూడడం జరుగుతూ ఉన్నది ఈ దేశంలో. మహిళల పట్ల అఘాయిత్యాలు అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మనీషా వాల్మీకి అనే అమ్మాయిని నలుగురు అగ్రవర్ణ కులానికి చెందినటువంటి దుండగులు అత్యాచారం చేసి వెన్నుముక విరిగిపోయేటట్టుగా మెడలు విరిసేసి మరీ అత్యాచారం చేసి చంపడం జరిగింది. ఆ రాష్ట్ర పోలీసులు ఏమాత్రం కూడా వాళ్లను అరెస్ట్ చేయకుండా. జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం కల్లూరు గ్రామంలో యువ క్రీడాకారులకు కల్లూరు గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య ఆధ్వర్యంలో వాలీబాల్ మరియు నెట్ను బహుకరణ చేయడం జరిగింది. యువకులను ఉద్దేశించి సర్పంచ్ అంజయ్య మాట్లాడుతూ యువకులు మంచి సేవాభావం ఉండాలని అలాగే దేశభక్తి పట్ల అధిక శ్రద్ధ కనబరచాలని ముందుగా మన పల్లెల మరియు దేశ అభివృద్ధి గురించి ఆలోచన చేయాలని అన్నారు. శారీరకంగా ఎదగడానికి కూడా క్రీడలు ఎంతో ఉపయోగపడతాయని స్నేహభావం పెంపొందించడానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని జంగంరెడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు పెదపాటి మల్లాద్రి ఆర్బోరియంలో స్కూల్ పిల్లలకు జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్కూల్ వైస్ చైర్మన్ శేషం రూతమ్మ మాట్లాడుతూ చేతుల మీదుగా స్కూల్ పిల్లలకు జగనన్న విద్యా కానుకలు అందజేసింది. తదుపరి ఆమె మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే లక్ష్యంగా జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని మన ముఖ్యమంత్రి ప్రారంభించారని, ప్రతి విద్యార్థి బాగా చదువుకోవాలని, విద్యార్థికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం అందిస్తుందని, ప్రతి విద్యార్థులు బాగా చదువుకుని మంచి ప్రయోజకులయ్యి తల్లిదండ్రుల కళ్ళల్లో వెలుగులు నింపాలని ఆమె తెలిపారు. కాబట్టి ఆ ఇచ్చినటువంటి గుణను మీరు ఉపయోగించి పిల్లలకు వీలైనంత తొందరగా పుట్టించి పెట్టండి. సరే ఇచ్చినట్లు ఇప్పుడే కుదిరితనమైన పక్కన పడేయకుండా రేపు మళ్ళీ బడి తెచ్చేటప్పటికి నవంబర్ 5వ తేదీ కల్లా యూనిఫామ్ను పూర్తిగా పుట్టించేసేసి వాళ్ళు వేసుకొని వచ్చేటట్టు చూడండి. ఇంతకుముందు పాఠశాల ప్రారంభించే టయానికి పుస్తకాలు కానీ నోట్స్లు కానీ బ్యాగులు కానీ యూనిఫామ్లు కానీ వచ్చారు. జగన్ ప్రభుత్వంలో మాత్రము ముందు చెట్టం కూడా చేస్తారు. ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉండే వాళ్ళకు వీళ్ళకి ఇద్దరు విద్యాలు ముగ్గురు విద్యాలు ఇంకో కాలం దయ్యా పైన జరుగుతుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్ కి పోసక బహుజన నాయన్ న్యూస్. నమస్కారం. బహుజనుల గుండె చప్పుడు వి బహుజన నాయన్ న్యూస్. బోధించు, సమీకరించు, పోరాడు.